ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ లోకములో తెలివైనటువంటి వారు గాని జ్ఞానవంతులు గాని ఉన్నతంగా చదువుకున్న వారు గాని మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు గాని మంచి వ్యాపారాలు చేసేటువంటి వారు గాని దేవుని సేవలో రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి సంపాదన వెండి బంగారం అంతా కూడాను వారి యొక్క చదువుల గురించి, వారి యొక్క ఉద్యోగాల గురించి, వారి యొక్క వ్యాపారాల గురించి ఖర్చు పెట్టి ఉంటారు కనుక, పెట్టుబడి చేసి ఉంటారు కనుక అవన్నీ కూడాను విడిచిపెట్టి దేవుని సేవలో రావాలి అంటే చాలా కష్టంతో కూడినటువంటి పని. ఒకవేళ ఉద్యోగాలను వదులుకొని వచ్చినా, వ్యాపారాలను వదులుకొని వచ్చినా దేవుని సేవలో ఎటువంటి ఇన్కమ్ సోర్స్ ఉండదు, ఎటువంటి సంపాదన ఉండదు, ఎటువంటి రాబడి ఉండదు. కనుక ఈరోజు అనేక మంది దేవుని సేవకు రావడానికి భయపడుతున్నారు. అందులో ప్రాముఖ్యంగా మన ఒక ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది దేవుని సేవకు రావడానికి భయపడుతున్నారు. అందులో ప్రాముఖ్యంగా దేవుని సేవకుల కుమారులు అనగా కొడుకులు దేవుని సేవకు రావడానికి భయపడతారండి. ఇది వాస్తవం. ఎందుకు భయపడుతూ ఉన్నారంటే వారి యొక్క తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పరిసర్య ఎంత కష్టంతో కూడినటువంటిదో వారి కళ్ళతో కల్లారగా చూస్తూ ఉన్నారు. కనుక నేను కూడా సేవకుడు అవుతే మా అమ్మ నాన్నలాగా నేను కూడాను ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తిప్పలు పడవలసి వస్తుందేమో అని చాలామంది సేవకుల కుమారులు భయపడుతారండి. కనుక మేము డైరెక్ట్గా దేవుని సేవ చేయకుండా మా అమ్మ నాన్నకు పరిసర్యలో బేక్ సపోర్టుగా ఉండాలి, అందుకని మేము చదువుకుంటున్నాము, అందుకని మేము ఉద్యోగాలు చేస్తున్నాము. ఎందుకంటే మా అమ్మ నాన్న చేస్తున్న పరిసర్యల్లో ఎన్నో ఇబ్బందులు, ఆర్థికంగా ఎన్నో ప్రాబ్లమ్స్లు మేము చూస్తూ ఉన్నాము. కనుక మా అమ్మ నాన్న బాధపడకూడదు, అందులో మేము కూడా బాధపడకూడదు, అందుకనే మేము భిక్షకుడుగా ఉండాలి అంటే ఉన్నతంగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అని చాలామంది సేవకుల కుమారులు దేవుని సేవకు రావడానికి ప్రియులరా భయపడుతూ ఉన్నారు. ఎక్కడైనా ఒక అమ్మాయి కోసము సంబంధంకి వెళ్ళినప్పుడు అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడని అడుగుతారు. అలా అడిగినప్పుడు ప్రియులరా మా అబ్బాయి బైబిల్ ట్రైనింగ్ అయ్యాడండి అని చెప్పండి, లేదా మా అబ్బాయి పాస్టర్ పని చేస్తూ ఉన్నాడని చెప్తే అండి ఇమ్మీడియట్లీగా సంబంధము క్యాన్సిల్ చేస్తారండి. ఎందుకంటే ఉన్నతంగా చదువుకున్న వాడికి ఇవ్వాలి, మంచి ఉద్యోగస్తులకు ఇవ్వాలి, మంచి వ్యాపారం చేసి లక్షలు లక్షలు సంపాదించేటువంటి వారికి ఇవ్వాలి, నెలకి కనీసం ఒక 20-30 వేలు జీతాలైన వస్తూ ఉండాలి, అటువంటి వారికి మా పిల్లల్ని ఇవ్వాలి, కానీ సేవకులకి ఇచ్చి మా పిల్లలకి ఎందుకు బాధ పెట్టాలి, మేమెందుకు బాధపడాలి అని చాలామంది పిల్లల పెళ్లి సంబంధములకు వారి పిల్లలకు ఇవ్వటం లేదండి. కారణం ఏంటంటే మన ఒక గిరిజన ప్రాంతములో, మన ఏజెన్సీ ప్రాంతములో, మన ఒక ట్రైబుల్ ప్రాంతములో పరిసరి అనేటువంటిది పిల్లల విస్తరించబడుతున్నప్పటికీ ఆర్థికంగా అందరు కూడా వెనకబడి ఉండడం వలన మందిరము కట్టే విషయంలో కానీ, ఒక సేవకునికి పోషించే విషయంలో కానీ, ఒక సేవకునికి ఇచ్చే విషయంలో కానీ అన్ని విషయంలో వెనకబడి ఉన్నారు. కనుక సేవకుల పరిసర్య చాలా ఇబ్బందిగా నడుస్తుంది అని ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఈ మధ్య కాలంలో ఒక సహోదరి ప్రియులరా ఒక వస్తువు కొనడం అనేటువంటిది మేము గమనించాం. ఏమిటి ఆ వస్తువు అంటే ప్రియులరా,
ఒక డ్రెస్సింగ్ టేబుల్ ని ఆవిడ కొన్నది. మా పాస్టర్ గారు అడిగారు, ఆమె దేనికి కొన్నారు, ఎవరి కోసం కొన్నారని చెప్పినప్పుడు ఆవిడ అంటుంది ఏమనంటే, ఇది మా పాస్టర్ గారికి మేము కొంటున్నామండి అని చెప్పింది ఆవిడ. ఎందుకు అని ఆలోచించినప్పుడు ప్రియులారా, సంఘస్థులందరూ కూడా మాట్లాడుకున్నారట. ఏమని మాట్లాడుకున్నారంటే, మా సేవకుడికి ఏ లోటు ఉండకూడదు, మా సేవకుడికి ఏ కుదువ ఉండకూడదు, మా సేవకుడు సమాజంలో తల ఎత్తుకొని ధైర్యంగా గర్వంగా మా సేవకుడు పరిచర్య చేయాలి అంటే మా సేవకుడికి అన్ని విధాలైనటువంటి సదుపాయాలు అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉండాలి అని సంఘస్థులందరూ కూడా నిర్ణయించుకున్నారు. అందులో ప్రాముఖ్యంగా స్త్రీలందరూ కూడాను చక్కగా మాట్లాడుకుని ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క వస్తువుని సేవకుడికి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒకరు మంచం, ఒకరేమో సోఫా సీటు, మరి ఒకరేమో బీరువ, మరి ఒకరేమో కుర్చీలు, మరి ఒకరేమో బండి, మరి ఒకరేమో మరి ఒకటి, మరి ఒకరేమో మరి ఒకటి. ఇలా సంఘములు ఎంతమంది అయితే వెళ్తున్నారో, ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, ప్రతి కుటుంబము నుంచి సేవకుడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు కొన్ని ఇవ్వడానికి సంఘస్థులందరూ కూడా ముందుకొచ్చారు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ సంఘటన నేను విన్నానో, ఎప్పుడైతే ఈ మాటలు నా చెవికి వినబడ్డాయో, అప్పుడు నాకు బైబిల్ గ్రంథం నుండి ఒక సందర్భము జ్ఞాపకం వచ్చింది. ప్రియులారా, ఆ మాట ఈరోజు నేను మీతో పంచుకుంటాను. కనుక మీరు కూడా చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథములో చూడగలిగినప్పుడు 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము ప్రియులారా 8 నుండి 9 వచనం వరకు దయచేసి ఎవరైనా బైబిల్ గ్రంథము తెలిసిన వారు గట్టిగా చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చేది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ ఎలీషా అనబడినటువంటి దైవజనుడు అనగా ప్రవక్త భవిష్యత్తు కాలాన్ని ముందుగానే ఎరిగి ప్రవచించేటువంటి వ్యక్తిని ప్రవక్తలు అంటారు. ఏలియా తర్వాత గొప్ప ప్రవక్తగా ఎలీషా బైబిల్ గ్రంథమందు కనబడతాడు. ప్రియులారా, ఎలీషా అనబడినటువంటి ప్రవక్త దైవజనుడు ఒకరోజు ప్రియులారా సునేము అనబడినటువంటి పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక స్త్రీ కనబడుతుంది. ప్రియులారా, ఆమె గురించి ఏమని వ్రాయబడిందంటే గనురాలు అని వ్రాయబడిందండి. ఆమె గురించి ఏమని వ్రాయబడిందంటే ప్రియులారా గనురాలు, గనురాలు. ప్రియులారా, మీరు బాగా గమనించినట్లయితే ఆమె చాలా ఘనత పొందినటువంటి స్త్రీగా కనబడుతుంది. మంచి పేరు, మంచి కీర్తి, మంచి పొగడత, చాలా విలువైనటువంటి స్త్రీగా కనబడుతుంది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఒక స్త్రీని పేరు రావాలి అన్నా, కీర్తి రావాలి అన్నా, ఘనత రావాలి అన్నా, ఆమె దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే ఆమెకు ఘనత వస్తుందండి. భక్తిహీనురాలుగా బ్రతుకుతే, పనికి రానిదిగా బ్రతికినట్లయితే సమాజములు కాని సంఘములు కాని ఒక స్త్రీకి ఘనత రాదండి, ఒక స్త్రీకి విలువ రాదండి. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలా గనురాలు అని ఇక్కడ వ్రాయబడిందంటే ఎంత పేరు, ఎంత ఘనత పొందినటువంటి స్త్రీయో ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, అయితే ఆ మార్గంలో వెళ్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషాను ప్రియులారా
తన ఇంటికి భోజనమునకు రమ్మని ఆమె బలవంతము చేసిందట. అంటే ఈ రోజు బలవంతముతో భోజనం పెట్టే వాళ్ళు ఎవరున్నారని చెప్పండి. అవతల వ్యక్తులు బలవంతం చేస్తే భోజనము పెట్టేవారు ఉన్నారండి. కానీ అవతల వ్యక్తి వద్దు అన్నా కాదు అన్నా బలవంతముతో భోజనం పెట్టేటువంటి వారు ఈరోజు ఎంతమంది ఉన్నారని చెప్పండి. మరి కొంతమంది పేరుక చెప్తారండి, కొంచెం భోజనం చేయొచ్చు కదా, కొంచెము టీ తాగవచ్చు కదా, కొంచెం నీరు తాగవచ్చు కదా అని పేరుకు మాత్రమే చెప్తూ ఉంటారండి. అది హృదయపూర్వకంగా వచ్చినటువంటి మాటలు కాదండి, మనస్ఫూర్తిగా చెప్పినటువంటి మాటలు కాదండి. కానీ ఈ స్త్రీ ఎలీషా అనబడినటువంటి ప్రవక్తను తన ఇంటికి భోజనముకు రావాలి అని బలవంతం చేస్తుందండి. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు, ప్రవక్తను తన ఇంటికి చేర్చుకుని గిన్నెడు మంచినీరు ఇస్తే పరలోకమందున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా బలవంతం చేస్తుంది, ఇవిడ బలవంతం చేస్తుంది. ఎలాగైనా మా ఇంటికి నీవు భోజనంకి రావాలి. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో దైవజనుడు ప్రవక్త వచ్చినప్పుడు పోయేటప్పుడు ఆమె ఇంటికి భోజనం చేస్తూ ఆయన వెళ్ళేవాడు. కొండలు పోయిన తర్వాత మరలా ఆవిడ మంచి ఆలోచన చేసింది. ఎటువంటి ఆలోచన చేసింది అంటే ప్రియులారా, కింది వాక్యం చదవండి, 9 వచనం చదవండి. కాగా ఆమె తన చెన్నిబిడ్డల్ని చూసి మన ఇంటికి వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన వద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయించు వచ్చేనని చెప్పాను. ఎంత మంచి స్త్రీయో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పిల్ల. ఆమె ఎందుకు గర్వాలైంది, ఆవిడ ఎందుకు గర్వాలైంది, ఇదిగండి ఇటువంటి క్యారెక్టర్ ఆవిడలో ఉంది కనుకనే ఆమె గనురాలుగా పిలువబడి ఉంది. తన భర్తతో మాట్లాడుతుంది ఏమండి, మన్నింటికి వచ్చు పోవచ్చునటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు. ఎటువంటి దైవజనుడు చెప్పండి, భక్తి గల దైవజనుడు. నేను ఎరుగుదును, నాకు అర్థమైపోయింది, మన ఇంటికి వస్తున్న వ్యక్తి పోతున్న వ్యక్తి మన ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అతనిలో భక్తి కనబడుతుందండి, అతను భక్తి పరుడు అండి. కనుక భోజనముతోనే మనము సరిపెట్టకుండా అతడు మన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని వెళ్ళడానికి అతనికి ఒక గదిని మనము కట్టించి ఏర్పాటు చేయడము. ఏటమ్మ చెప్పండి, ఒక గదిని ఏర్పాటు చేయడం. ఆయన వచ్చినప్పుడల్లా పోయేటప్పుడల్లా అందులో బస చేసి వెళ్ళడానికి, రెస్ట్ తీసుకుని వెళ్ళడానికి, విశ్రాంతి తీసుకొని వెళ్ళడానికి ఒక గదిని మనము ఏర్పాటు చేద్దాము, ఒక గదిని మనము కట్టించి ఇద్దాము అని తన భర్తతో ఆమె మాట్లాడుకుంటుంది ప్రియులారా. తన భర్తతో ఆవిడ చెప్తుంది ప్రియులారా, ఇవ్వండి ఇంత మంచి ఆలోచన కలిగినటువంటి సంఘస్థులు ఎవరున్నారండి చెప్పండి. ఈరోజు ఒక సేవకుడు మంచి ఇల్లు కట్టుకుంటేనే ఈరోజు సంఘస్థులు ఓర్వలేకపోతున్నారండి, ఈరోజు తట్టుకోలేకపోతున్నారండి. గనుక ఒక సేవకుడు ఎదుగుతున్నప్పుడు కానీ ఈరోజు అనేక మంది చూసి ఓర్వలేక అసూయపడేటువంటి విశ్వాసులు సంఘస్థులు ఎంతో మంది ఉన్నారండి. కానీ ఈమె ఒక దైవజనుడిని ఎరిగి, ఒక ప్రవక్తని ఎరిగి, దేవుని మనిషిని ఎరిగి పిల్లరా అతని కొరకు బస చేయడానికి ఒక గదిని దానితో పాటు ప్రియులరా ఒక మంచం ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాము. దాని తర్వాత తినడానికి బల్ల, పడుకోవడానికి మంచము, తినడానికి బల్ల, కూర్చోడానికి ఒక పీట,
ఆ ఇంటికి వెలుగు ఉండడానికి ఒక దీప స్తంభమును ఏర్పాటు చేసింది. అంటే దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే సేవకునికి ఏ కొరత ఉండకూడదు, ఏ కొదువ ఉండకూడదు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించాలి అని మంచి నిర్ణయము తీసుకున్నది ఈ గనురాలైనటువంటి స్త్రీ. ప్రియమైనటువంటి దేవుని వల్ల మీకోసము రాత్రి అనక పగలనక పరిసర చేస్తున్నటువంటి సేవకుడు జీవితం ఎలా ఉంటుంది? తన కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు? తన బాధితులను ఏ విధంగా పోషిస్తూ ఉన్నాడు? తన ఒక బాధితులను ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అని, తినడానికి తిండి ఉందా, ఉండడానికి ఇల్లు ఉందా, పడుకోవడానికి స్థలం ఉందా అని మీలో ఎవరైనా మీ సేవకుడి గురించి ఆలోచిస్తూ ఉన్నారా? ఒక సేవకుడికి అన్ని విధాలైనటువంటి సదుపాయాలు ఉండాలి. ఆ సదుపాయాలు ఎవరు కల్పించాలి అంటే దేవుని పిల్లలైనటువంటి మీరే సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే సేవకుడు అంటేనే తన ఉద్యోగులు విడిచిపెట్టి వచ్చాడు, తన యొక్క చదువులను వదులుకొని వచ్చాడు, తన వ్యాపారం విడిచిపెట్టి వచ్చాడు, తన యొక్క వ్యవసాయాన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఈ లోకముల్లో లాభకరమైనవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సేవ కోసము సమర్పించబడిన తర్వాత ఆ సేవకుడికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఎవరు కల్పించాలి అంటే దేవుని పిల్లలైనటువంటి మీరే ఒక సేవకుడికి సదుపాయాలు కల్పించాలి. ఇకపోతే రెండవ మాట నాకు జ్ఞాపకం వచ్చిందండి, రెండవ మాట జ్ఞాపకం వచ్చింది. ఆ మాట ఎక్కడ ఉండదంటే ప్రియులారా, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:18 చదవండి ప్రియులారా, 18 చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది చాలా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు ఏమని, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎవరి బట్టి సమృద్ధి కలిగి ఉన్నది పౌలు గారి? ఏ లోటు లేకుండా, ఏ కొదువు లేకుండా, పౌనాది కూడా నాకు లేదు అని అనుకోకుండా పౌలు గారు అన్ని విషయంలో కూడాను సమృద్ధి కలిగి ఉండడానికి గల కారణం ఏంటో కింద చదవండి అమ్మా, చదవండి కిందకి. మీరు పంపిన వస్తువులు ఎప్పుడు వలన పొందిన వస్తువులు నేను పొంది ఏమీ కూడా తక్కువ లేకుండా ఉన్నాను. మీరు పంపించిన వస్తువులు, మీరు పంపించిన వస్తువుల వలన నేను పుచ్చుకొని ఏ విషయంలో కూడా కొదువ లేకుండా, ఏ విషయంలో కూడా కొదువ లేకుండా నేను సమృద్ధి కలిగి ఉన్నాను అని ఫిలిప్పి సంఘం గురించి పౌలు గారు మెచ్చుకుంటున్నాడండి, పొగుడుతున్నాడండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే పిల్లరా, ఫిలిప్పి సంఘము ద్వారా పౌలు ఏది కూడా కొదువ లేకుండా, ఏది కూడా లోటు లేకుండా, ఏది కూడా కొరత లేకుండా సమృద్ధి కలిగి ఉన్నాడు, సమృద్ధి కలిగి ఉన్నాడు. ఈరోజు 4 సంఘాలు ఉండి ఒక సేవకుడుగా నేను ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా నేను సమృద్ధి కలిగి ఉండాలి. ఏ సంఘానికి ఒక సంఘ కాపరి నడిపిస్తూ ఉన్నాడో ఆ సంఘాన్ని బట్టి ఆ సేవకుడు సమృద్ధి కలిగి ఉండాలి, సదుపాయం కలిగి ఉండాలి. ఎందుకంటే తన జీవితం అంతా కూడాను దేవుని సేవ కోసము సమర్పించుకున్నాడు గనుక, అతనికి వేరే మార్గం అంటూ లేదు గనుక, వేరే సోర్స్ లేదు గనుక, సంఘమే భరించి పోషించాలి గనుక, సంఘస్థులైనటువంటి మీరు అన్ని విధాలైనటువంటి సదుపాయాలు కల్పించాలి. వారి యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే సంఘస్థులైనటువంటి మీ మీద ఉందండి. 19 చదవండి. కాక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందును మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎప్పుడైతే మీరు ఈ పని చేస్తారో, గనురాలైనటువంటి శూన్యురాలు చేసినట్లుగా, ఒక పిలిపి సంఘం చేసినట్లుగా మీరు ఎప్పుడైతే చేస్తారో ప్రియులారా, దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. అవసరములు లేనివాడు ఈ భూప్రపంచంలో లేడు. ప్రతి మనిషికి ఎన్నో అవసరములు ఉంటాయి. మీకున్న ప్రతి అవసరము తీర్చబడాలి అంటే
ఇదిగో గనురాలైనటువంటి స్త్రీ చేసినట్లుగా చేయాలి, ఫిలిప్పు సంఘం చేసినట్లుగా చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ అవసరములు తీరుస్తాడు. తనకు అసత్యమైనది ఏది కూడాను లేదు. నమ్ముట మీవన్నైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఒక తండ్రికి ఒక ఇద్దరు కొడుకులు ఉంటే ఆ కొడుకులు పెద్దలైన తర్వాత కొడుకుల్ని బట్టి తండ్రి ఏ విషయంలో కూడా బాధపడకూడదు. తినే తిండి విషయంలో కానీ, వేసుకునే బట్టల విషయంలో కానీ, ఉండే ఇల్లు విషయంలో కానీ, సదుపాయాల విషయంలో కానీ ఇద్దరు కొడుకుల్ని బట్టి తండ్రి తల్లిదండ్రులు బాధపడకూడదు. ఇది ఎంత వాస్తవమో. ఆత్మీయంగా దేవుని పిల్లలైనటువంటి మీ బట్టి ఏ సేవకుడైతే మీకు ఆత్మీయ తండ్రి నుండి నడిపిస్తూ ఉన్నాడో, ఆత్మీయ వాక్యము బోధించి మిమ్మల్ని ఏ సేవకుడైతే పెంచి పోషిస్తూ ఉన్నాడో, మీ బట్టి సేవకులకు ఎటువంటి కొదువ ఉండకూడదు, ఎటువంటి కొరత ఉండకూడదు, ఎటువంటి వెలితి ఉండకూడదు. అన్ని సదుపాయాలు మీరు కల్పించినట్లయితే దైవ సేవకుడు ఉన్నతంగా ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి చింత బాధ లేకుండా, దాని మీద దృష్టి పెట్టి భారము బాధ్యత కలిగి దేవుని పరిసయ్య ముందుకు ఉన్నతంగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో మరొక మంచి మాట చూపిస్తాను ప్రియులారా, కీర్తన గ్రంథము 68:10 ప్రియులారా, నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. వాటి వండర్ఫుల్ మాట్లాడి, నీ అనుగ్రహము చేత దేవ నీ దీనులకు సదుపాయము కలుగజేసితివి. సదుపాయం అంటే ఏంటి చెప్పండి? సౌకర్యాలు, తినే తిండి విషయములు కానీ, వేసుకునే బట్ట విషయములు కానీ, ఉండడానికి ఇంటి విషయములు కానీ, బాత్రూమ్ విషయములు కానీ, పడుకునే పడక విషయములు కానీ, ఇవన్నీ కూడా సదుపాయాలు. పరిసరం తిరగడానికి వాహన విషయములు కానీ, ఇవన్నీ కూడా సదుపాయాలు. ఏ లోటు ఉండకూడదు, ఇంటిలో లోటు ఉండకూడదు, సంఘములో ఏది కూడా లోటు ఉండకూడదు, పరిసరం ఎటువంటి లోటు ఉండకూడదు. కనుక దేవుడు ఎవరిని ఈ సదుపాయాలు కల్పిస్తాడు తెలుసండి? దీనులకు. ఎవరిని చెప్పండి? దీనులకు. తన అనుగ్రహము చొప్పున, తన ఆశీర్వాదము చొప్పున దేవుడు తన పిల్లలైనటువంటి వారిని దీనులకు దేవుడు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తాడు. ఎందుకంటే తన కుమారుడు, తన సేవకుడు ఏ విషయంలో కూడా బాధపడకూడదు. అడవిలో ఉన్నటువంటి సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటే ఉండవచ్చుగో, కానీ నీతిమంతులు తన పిల్లలు ఆకలిగా ఉండడానికి వీల్లేదు. తన పిల్లలు రోడ్లు అడుక్కునే వరగా ఉండకూడదు, సమాజంలో ఇచ్చేవరగా ఉండాలి, ఉన్నవరగా సమాజంలో కనబడాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలును ఒక మాట చెప్పాడు, నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు నడిచినట్లయితే నేను మీకు తలకాయగా నియమిస్తాను, తోకగా నియమించను, పైవారుగా ఉంచుతాను, క్రింది వారుగా ఉంచను అని దేవుడు అలనాడు ఇశ్రాయేలులను వాగ్దానం చేసిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. పిల్లలా, తన పిల్లలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తాడు. ఎవరిని? దీనులకు. తన అనుగ్రహము చెప్పున కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుని కోసం బ్రతకండి, పరిసరం గురించి ఆలోచించండి. ఎవరి ద్వారా అయితే దేవునికి వాక్యమనే పాలుతో పెంచబడుతూ ఉన్నారో ఆ సేవకుల గురించి ఆలోచించండి, ఆ సేవకుల్ని జ్ఞాపకం చేయండి. వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? తినడానికి తిండి ఉందా లేదా? వేసుకోడానికి బట్టలు ఉన్నాయా లేదా? ఉండడానికి ఇల్లు ఉందా లేదా? సువార్తకు వెళ్ళడానికి ఏదైనా సదుపాయాలు ఉన్నాయా లేవా అని మీరు ఆలోచించి జ్ఞాపకం చేసి మీ సాయ సహకారం కనుక అందినట్లయితే దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి